హలో, హాయ్, వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు అందరూ? హ్యాపీగా సేఫ్గా ఇంట్లో ఉన్నారు కదా? మేము కూడా హ్యాపీగా సేఫ్గా ఇంట్లోనే ఉన్నాము. ఇది మాత్రం లాస్ట్ వీక్ ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, ఎందుకంటే బేబీ బాగా ఏడుస్తుందన్నమాట నైట్ టైమ్స్లో. సో అందుకని ఒకసారి చూపెడదాం కదా అంత బాగానే ఉందా లేదా అన్నట్లు తీసుకెళ్ళామన్నమాట డాక్టర్ దగ్గరికి. సో ఆల్ ఈజ్ వెల్ అన్నారు డాక్టర్. ఎక్కువ కనుక అంటే ఏమైందంటే ప్రాబ్లం, నేను దానికి బాటిల్తో ఫీడ్ చేశాను కదా, మిల్క్ ఎక్స్ప్రెస్ చేసి వెయిట్ బాగాలేదు, ఐ మీన్ వెయిట్ తగ్గింది అని. సో దానివల్ల బాటిల్తో ఫీడ్ చేసే బేబీస్ ఎక్కువ ఏడుస్తారంట, ఎందుకంటే వాళ్ళు ఎయిర్ కూడా అంటే ఎయిర్ కూడా గల్ప్ చేస్తారంట. సో దానివల్ల గ్యాస్ అది ప్రాబ్లం అయ్యి ఏడుస్తారు అని చెప్పారు. సో ఇంకా ఎలాగో వెయిట్ పెరిగింది కదా, వెయిట్ మంచిగానే గెయిన్ అయింది, ఇప్పుడు కూడా చూసాం కదా. సో వెయిట్ గెయిన్ అయింది కాబట్టి ఇంకా ఎక్స్ప్రెస్ చేయడం, బాటిల్తో ఇవ్వడం ఆపేసేయమన్నారు. సో డైరెక్ట్ ఫీడ్ ఇవ్వమన్నారు అనమాట. సో అది జరుగుతుంది. అండ్ ఫస్ట్ టైం ఆఫ్టర్ వన్ అండ్ హాఫ్ మంత్ ఎషికాని కూడా బయటకు తీసుకెళ్ళాము, ఎందుకంటే దానికి కూడా వ్యాక్సిన్ ఏదో వేయించాల్సి ఉండింది. సో దానికోసమే తీసుకెళ్ళాము. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇది మార్నింగ్ మార్నింగ్ అనమాట. మార్నింగ్ మార్నింగ్ లేచేసి, మార్నింగ్ అంటే అంత మార్నింగ్ కాదు, ఎర్లీ మార్నింగ్స్ అస్సలు ఇవ్వట్లేదు లేచేపప్పటికే. అంటే త్వరగా లేస్తున్నాను అంటే అది 9:00 అనమాట, లేట్గా లేస్తూ ఉన్నాను అంటే అది 11:00. అంటే నైట్ మనం పడుకునేదే, బేసిక్గా బేబీ పడుకునేదే 12:00 లేకపోతే 1:00, 2:00 కూడా పడుకుంటుంది. సో ఆ తర్వాత ఇంకా ఆ టైంకి మేము పడుకొని ఆ తర్వాత మళ్ళీ ఎవ్రీ 2 అవర్స్కి ఫీడ్ చేయాలి కదా, లేచి ఫీడ్ చేసి లేచిన వెంటనే నిద్రపట్టదు. సో ఇలా నడుస్తున్నాయి. ఎప్పుడైనా పొరపాటున 10:00 పడుకుంటోంది అంటే, పడుకుంది అనుకుంటే ఖచ్చితంగా ఆ రోజు 3:00 కానీ 4:00 కానీ లేచేస్తుంది పొద్దున, మళ్ళీ 6-7 ఆ టైంలో పడుకుంటుంది అనమాట. ఒక అరగంట ఆడుతుంది అంతే, మిగతా టైం అంతా ఎత్తుకునే కూర్చోవాలి. సో అది ప్రాబ్లం. అందుకే కొంచెం రొటీన్ అటు ఇటు నడుస్తుంది. మధ్యలో ఒక 2 డేస్ బాగానే పడుకుంది కానీ మళ్ళీ స్టార్ట్ చేసింది లాస్ట్ 2 డేస్ నుంచి, అస్సలు పడుకోవట్లేదన్నమాట. సో ఇక్కడైతే చాలా రోజుల తర్వాత క్లీనింగ్ స్టార్ట్ చేస్తూ ఉన్నాను. ఎప్పుడు కిచెన్లోకి వచ్చినా, బేసిక్గా నేను కిచెన్లోకి ఎక్కువ రావట్లేదు, ఎందుకంటే కిచెన్లో ఈ డస్ట్ చూసాను అనుకోండి, ఒక్కటి క్లీన్ చేద్దామని స్టార్ట్ చేసి మొత్తం ఇంకా ఇంకొకటి అని ఎక్కడ చేస్తాను అని కొంచెం ఇంకొన్ని రోజులు రెస్ట్ తీసుకుందాం కదా అని. ఎందుకంటే బ్యాక్ పెయిన్ కొంచెం పని చేస్తే, అంటే పని చేయడం కాదులేండి, చేతులు అలా కదిలిస్తే బ్యాక్ పెయిన్ వస్తుంది. అండ్ సివియర్గా లెగ్ పెయిన్ ఉంటుంది అన్నమాట. సో అదొకటి, అందుకని బేసిక్గా కిచెన్లోకి రావట్లేదు. బట్ ఈ మధ్య ఎప్పుడు కిచెన్లోకి వచ్చినా అన్ఈజీగా ఉంటుంది ఆ ఏరియా చూసి. సో ఇవాళ ఎలా అయినా క్లీన్ చేయాలని డిసైడ్ అయిపోయా. అదే కాదు, ఇంకా టీవీ యూనిట్, తర్వాత బెడ్రూమ్లో బెడ్ అంతా కూడా క్లీన్ చేస్తాను, ఏమీ షూట్ అయితే చేయలేదు. సో షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా ఫ్రెష్ అయ్యాను. యూజువలీ ఏంటంటే ఒక్కొక్కసారి 8:00 అలా మార్నింగ్ లేచానంటే మళ్ళీ పడుకుంటాను టిఫిన్ చేసి కాసేపు, లేకపోతే నైట్ కాస్త ఓపిక ఉండదు. బట్ ఇవాళ పడుకోలేదు. అండ్ ఇవాళ స్పెషల్ ఏంటో తెలుసా? మీకు ఆల్రెడీ టైటిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది కదా, ఇవాళ ఆంటీ బర్త్డే అనమాట. సో అందుకని ఇవాళ నేను మాధవ్ కుక్ చేయాలని డిసైడ్ అయిపోయాము. సో మష్రూమ్ బిర్యానీ చేస్తున్నాను, అండ్ మాధవ్ ఏమో చికెన్ అనమాట. ఆంటీ చికెన్ తినరు, సో అందుకని ఇంకా చాలా తక్కువ ఆప్షన్స్ ఉంటాయి చేయడానికి. వెజిటబుల్ బిర్యానీ ఇలాంటివి చేయాలంటే అది అంత ఇంట్రెస్ట్ ఉంది మాధవ్కి. సో వీ డిసైడెడ్ టు మేక్ మష్రూమ్ బిర్యానీ అనమాట, అది నేనే చేస్తున్నాను. అండ్ చూసారు కదా, చికెన్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసాడు మాధవ్. అంటే ఏమో కొంచెం రిలాక్స్ అవుతూ ఉన్నారు రూమ్లో. ఫస్ట్ అయితే పాలు కలిపేసుకొని తాగి ఆ తర్వాత స్టార్ట్ చేస్తాను. అండ్ లాస్ట్ వీడియోకి మీరు చాలామంది కమెంట్ చేశారు కదా, బ్రెస్ట్ మిల్క్ ఇంక్రీజ్ అవ్వడానికి చాలా చెప్పారు. సో వాటిలో కొన్ని ఫాలో అవ్వాలి అనుకుంటున్నాను. ఆల్రెడీ గార్లిక్ అయితే ఫాలో అవుతున్నాను, చాలా గార్లిక్ తింటున్నాను. సో పర్లేదు, బాగానే ఉంటుంది బేబీకి ఫీడ్ అయితే ఓకే అనమాట. సో ఈ మధ్య ఎప్పుడైనా రోజులో ఒక్కసారి అలా ఫామ్లో ఇవ్వాల్సి వచ్చింది, అందుకోసం అడిగాను మిమ్మల్ని. అదే కాకుండా నేను చెప్పినట్టు మన ఛానల్లో చాలామంది డెలివరీ అయ్యారు, ఇంకా పెడుతూనే ఉన్నారు నాకు. సో వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుంది అని. థ్యాంక్ యూ అండి వన్స్ అగైన్. చాలా 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 కమెంట్స్ వచ్చాయి, అందులో కొన్ని నేను ఫాలో అవుతాను చెప్పాను కదా, ఏమయ్యాను అని కూడా నేను తర్వాత చెప్తాను. అండ్ ఇంకా చాలా వచ్చిన కమెంట్స్ ఏంటంటే, నేను చాలా తగ్గిపోయాను అని, మీరు చాలా తగ్గారు, ఏం చేస్తూ ఉన్నారు అని. అండ్ పొట్ట అస్సలు లేదు, ఏం చేస్తున్నారు ప్లీజ్ చెప్పండి అని. అది పెద్ద టాప్ సీక్రెట్ అనమాట. సో టాప్ సీక్రెట్ అంటే చెప్పకూడదు కదా, జస్ట్ కిడ్డింగ్ అంతే, ఏం లేదు, నేను అసలు ఏం చేయట్లేదు.
బట్ ఇది జరుగుతుందని నాకు తెలుసు, ఎందుకంటే ఫస్ట్ టైం కూడా ఇషిక డెలివరీ అయిన తర్వాత బాగా తగ్గిపోయాను. ఇప్పుడు మీరు చూస్తుంది నథింగ్, అసలు అప్పుడు బాగా సన్నగిపోయాను. ఆ పిక్చర్స్ కావాలంటే నేను మీకు ఇంక్లూడ్ చేస్తాను నెక్స్ట్, ఎప్పుడైనా మీరు ఇంట్రెస్టెడ్ అయితే చూడటానికి ఎంత సన్నగైపోయానంటే. ఇప్పుడు అట్లీస్ట్ ఒక 3-4 గంటలన నిద్రపోవడానికి కుదురుతోంది నైట్ టైమ్స్, బట్ ఇషిక టైంలో ఒక రేంజ్లో ఇబ్బంది పెట్టింది ఇషిక తెలుసా. 6 మంత్స్ కాదు, 8 మంత్స్ వరకు అనుకుంటాను. నేనేంటి మా మమ్మీ మా అమ్మ అందరూ కూడా అలా అయిపోయారు. సో ఏంటంటే బేసిక్గా నా వరకు డెలివరీ అయిన తర్వాత నేను అంటే మనకి ఫుడ్ రెస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి కదా, చాలా తక్కువ తినాలి. సో అలా తిని నిద్ర లేకుండా మెయిన్ స్లీప్లెస్ నైట్స్ అనమాట, అండ్ ఫీడ్ ఎలాగో చేస్తూ ఉంటాను కదా. సో నిద్ర నేను తక్కువ పోయాను అంటే తగ్గిపోతాను అనమాట. బేసిక్గా టచ్ వుడ్ మై బాడీ ఈజ్ వెరీ ఫ్లెక్సిబుల్, మామూలుగా కూడా నేను తగ్గాలి అనుకుంటే ఈజీగా తగ్గిపోతాను. అంత అంటే ఆ కాన్షియస్నెస్ నాకు లేదనుకోండి అప్పుడే నేను వెయిట్ పెరుగుతాను. సో నా బాడీ అయితే నా మాట ఉంటుంది, అందుకే నాకు భయం ఉండదు. యూకేలో ఉన్నప్పుడు కూడా నేను చెప్పాను కదా కొంచెం లావైపోయాను, ఎందుకంటే తిని ఎలాగో నేను ఇంకా కన్సీవ్ అవుతాను, సెకండ్ బేబీ ప్లాన్ చేస్తాను, తర్వాత తగ్గుతాను తెలుసు, వచ్చేస్తామని కూడా తెలుసు. సో అందుకని మంచిగా అక్కడ ఉన్న అన్ని తినేసాను అనమాట, అందుకే కొంచెం వెయిట్ పుట్టాను నేను. అండ్ ఇక్కడేం జరుగుతుందో తెలుసా, ఇద్దరం మసాలా వేయాలి, మాధవ్ ఏమో చికెన్కి, నేనేమో నా మష్రూమ్కి. సో ఇద్దరం గొడవ పడుతూ ఉన్నాం అనమాట జార్ కోసం, నేను ఫస్ట్ వేయాలి నేను ఫస్ట్ వేయాలని. సో ఫైనల్లీ ఏమైందంటే మాధవ్ ఫస్ట్ వేసాడు, చూస్తే తను వేసింది కొంచెం కొబ్బరి ఏదైతే వేసాడు అది కొంచెం స్మెల్ వస్తుంది అనమాట, పాడైపోయినట్లుంది. సో తను మళ్ళీ చేయాల్సి వచ్చింది, ఈలోపు నేను ఫస్ట్ చేసేసాను అనమాట. సో ఇలా చిన్న చిన్న ఫనీ ఫైట్స్ మా ఇద్దరి మధ్య బాగా జరుగుతూ ఉంటాయి, జస్ట్ టు మేక్ కుకింగ్ మోర్ ఫన్ అంతే. అండ్ ఈ లాక్డౌన్లో అబ్బాయిలు మంచి చెఫ్స్ అయిపోతూ ఉన్నారు. మా ఇప్పుడు మా ఫ్యామిలీలో గ్రూప్స్ ఉన్నాయి కదా, అబ్బాయిలే కాదు అసలు అమ్మాయిలు కూడా ఎంత మంచిగా కుక్ చేస్తున్నారో, చాలా రెసిపీస్ చాలా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉన్నారు. అండ్ మన సబ్స్క్రైబర్స్ ఎన్ని ఫొటోస్ పెట్టారో తెలిసిన నాకు ఇన్స్టాలో, అక్క ఇన్ని రెసిపీస్ మేము కుక్ చేసాము అని. అండ్ ఎక్కువ ఈ మధ్య నేను చూపించిన వాటిలో పాస్తా ఉంది కదా, అది చాలామంది ట్రై చేశారు. లైక్ లిటరలీ 25 పిక్స్ వచ్చాయి నాకు పాస్తా చాలా బాగా కుదిరింది అని చెప్పి. సో ఫైనలీ నా మష్రూమ్ బిర్యానీ అయితే అయిపోయింది, మాతో చికెన్ కూడా అయిపోయింది, బట్ నేను షూట్ చేయలేదు, చాలాసార్లు మీకు చూపించాను అందుకే. బట్ మష్రూమ్ బిర్యానీ కొంచెం ఫ్లాప్ అయింది, ఎందుకంటే చాలా రోజుల తర్వాత చేస్తున్నా కదా అందుకో ఏమో. ఏమైందంటే కొంచెం స్పైసెస్ అనేవి తక్కువ అయిపోయాయి. అండ్ కేక్ కూడా బేక్ చేయాలి అనుకున్నాము నేను మాతో ముందు రోజు, బట్ ఏంటంటే ఆ బిర్యానీ చేసేలోపే నాకు లెగ్ పెయిన్ చాలా ఉండింది అనమాట ఆ రోజు. సో దానికి ముందు 2 డేస్ నుంచి లెగ్ పెయిన్ చాలా ఉంది, నాకు ఎంత పెయిన్ ఉంటుందో అనేది నైట్ టైం మాధవ్కి అండ్ యశికకు మాత్రమే తెలుసు. యశికని అయితే కాలు తొక్కుతూనే ఉండమంటూ ఉన్నాను, సో దానివల్ల చేయలేకపోయాను. అండ్ ఇందాక చూపించాను కదా అవన్నీ కూడా పొద్దుంచి క్లీన్ చేశాను, సో అందుకు కూడా ఏమో. ఇక్కడైతే కొంచెం టైం విత్ మై బుజ్జి బంగారం అనమాట. సో అయిపోయింది కదా బిర్యానీ అంతా, కొంచెం సేపు వచ్చి మేడం గారు నిద్రలేచేసారు, కొంచెం మూడ్లో ఉన్నారు ఇప్పుడు. ఇప్పుడైతే ఆడుకోవచ్చు కదా అని ఆడుకుంటూ ఉన్నాను, మంచిగా ఫ్రెష్గా హెడ్ బాత్ చేసింది. అండ్ ఐ మస్ట్ సే దిస్, గర్ల్స్ ఆర్ జస్ట్ ఏంజల్స్ అలాగే అనిపిస్తుంది వాళ్ళని చూస్తే, ఎంత ముద్దు ముద్దుగా ఉంటారు స్పెషలీ అమ్మాయిలు. అండ్ యశిక గురించి వస్తే లాస్ట్ వీడియోలో కమెంట్స్ చేస్తూ ఉన్నారు కదా బేబీ బాగుంది అని, కొందరు ఏంటంటే ఇద్దరు అమ్మాయిలు ఉన్నప్పుడు కంపారిజన్ కూడా చేస్తూ ఉంటారు. యశిక చిన్నప్పుడు చాలా క్యూట్గా ఉండింది, షీ వాజ్ సో క్యూట్ అనమాట. సో తన పిక్స్ మీరు ఏమైనా చూడాలి అనుకుంటూ ఉంటే అప్పుడు మాధవ్ నేను కూడా చాలా సన్నగా ఉన్నాం, మీరు కమెంట్ చేస్తే నేను తర్వాత ఒక వీడియో చేసి పెడతాను స్పెషల్గా. చికెన్ అమ్మాయి ఇటు ఏయ్ చికెన్ తింటదంట, తింటదంట మాయ్ చికెన్ తింటావా, ఏమే ఓకేనా డీల్ ఓకే.
Where are we going? We're going. We are going to beach. Going to beach. 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 You're happy? Happy. You're happy?